మధ్య మధ్యలో భయపడి ఏడుస్తా ఉన్నా మమ్మల్ని కాపాడండి కాపాడండి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మిగతా బల్లన్నింటినీ పక్కన పెట్టండి దయచేసి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రజల్ని కాపాడటానికి మొత్తం వనరులన్నింటినీ కూడా ప్రజా వైద్యం పైన ఆరోగ్యం పైన వెచ్చించి వీళ్ళని కాపాడటం కోసం ప్రయత్నం చేయండి ఈ కరోనా మీరు ఈ రోజు కట్టడి చేసి కాపాడకపోతే అంతిమంగా రాష్ట్రంలో ప్రజలందరూ దీనిని బారిన పడి చాలా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది నేను గ్రామాల్లో మొన్న నా నియోజకవర్గంలో కూడా తిరిగి వచ్చాను పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు విపరీతంగా వందల వేల మంది బెల్ట్ షాపుల దగ్గర కూర్చొని విచ్చలవిడిగా తాగుతున్నారు ఇటువంటి మనం చెప్పినటువంటి గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ఎంఎచ్ఏ గైడ్ లైన్స్ కానీ ఏమీ పాటించకుండా అడ్డగోలుగా తాగుతూ అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటూ విపరీతంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉన్నారు అసలు ఈ కరోనా విస్తృతంగా ఈరోజు గ్రామాల్లో వ్యాపిస్తూ ఉందంటే ఇది కేవలం మద్యం దుకాణాలు బెల్ట్ షాపుల వల్లనే పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతాం దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అయ్యా ప్రజల్ని బతకలేని ముందు ఈ కరోనా తగ్గేంత వరకైనా కనీసం ఈ బెల్ట్ షాపుల్ని రాష్ట్రంలో కట్టడి చేయండి ఊళ్ళల్లో గతంలో ఆప్సారాన్ని కట్టడి చేసినటువంటి వాళ్ళ మనం ఈరోజు బెల్ట్ షాపులు కట్టడి చేయలేకపోతాం అంటే అది నమ్మే పరిస్థితి కాదు తొందరగా కట్టడి చేయొచ్చు దయచేసి ఆ పని చేయవలసిందిగా లేకపోతే ఈరోజు రాష్ట్రంలో కరోనా ఈ స్థాయిలో విజృంభించి చనిపోతున్న ప్రతి వాడికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు మరో శాసనసభలో మార్చిలో మనం మాట్లాడుకున్నప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇంతమందికి వ్యాపించేది కాదు ఇంతమంది చనిపోయే పరిస్థితి కూడా వచ్చేది ఈ చావులన్నింటికీ కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదాసీనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదాయంపై ఉన్నటువంటి ఆకాంక్ష తప్ప వేరే కారణం ఏం కాదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం అందుకోసం మీరు కావాలంటే మీడియా అధిపతులకి చైర్మన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను దయచేసి ఆయా జిల్లాల్లో వైన్ షాప్ దగ్గర బెల్ట్ షాపు దగ్గర విచ్చలవిడిగా ప్రజలు ఏ రకంగా తాగి కరోనా స్ప్రెడ్ కావడానికి వ్యాప్తి చేస్తా ఉన్నారు ఒకసారి మీరైనా స్టోరీలు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చి కనీసం వాటినైనా కంట్రోల్ చేస్తే కొంత కరోనా బారిన పడకుండా కాపాడవచ్చు.